వెల్కమ్ ఆల్ మెంబర్స్ టు సాధన సప్తాహం అండి. నా పేరు అంబిక. ఈ ప్రోగ్రామ్ కి ఈ అమ్మ చేతి వంటకి హోస్ట్ వచ్చి వరలక్ష్మి గారు అండ్ చైర్పర్సన్ వచ్చి లక్ష్మీదేవి గారు. ఐఎమ్ వెల్కమింగ్ బోత్ ఆఫ్ యూ. లక్ష్మీదేవి గారు, ఓవర్ టు యూ అండి. మీరు ప్రోగ్రామ్ ని హ్యాండిల్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అంబిక గారు. వెల్కమ్ టు ఆల్. విశాఖ ఫ్లైఎన్స్ తరపు నుంచి సాధన సప్తాహం అనే ఈ 7 రోజుల ప్రోగ్రామ్ లో అమ్మ చేతి వంట అనే ఈ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ రోజు అమ్మ చేతి వంట ప్రోగ్రామ్ లో మన వరలక్ష్మి గారు వాళ్ళని మనల్ని ఇన్వైట్ చేస్తున్నాను. ఈ రోజు రుచికరమైన వంటలతో మనం ముందుకు రాబోతున్నారు. వెల్కమ్ టు వరలక్ష్మి గారు. నమస్కారం అండి. విశాఖ ప్రైడెన్స్ మేనేజ్మెంట్ లో మెంబర్, మెయిన్ మెంబర్ అండి నేను. ఈరోజు వంట హైదరాబాద్ పావని చేస్తుందండి. పావని, హలో పావని, చెప్పమ్మా, పరిచయం చేసుకోండి. నేను అందరికి నమస్తే అండి. నా పేరు దేవీ పావని. నేను హైదరాబాద్ నుంచి లాగిన్ అయ్యాను. ఈ రోజు నేను చేస్తున్న వంట వచ్చి స్టఫ్డ్ రోటీ. సాధారణంగా అనిపించవచ్చు రోటీయే కదా, రోటీ ఏంటి స్పెషల్ అని. కాకపోతే నేను ఈరోజు చేస్తున్న వంట వచ్చి స్టఫ్డ్ రోటీ. రోటీ వేరు, స్టఫ్డ్ వేరు, ఆ రెండు కలిపి స్టఫ్డ్ రోటీ. స్టఫ్డ్ రోటీ అంటే ఏంటి, అందులో మనం ఏంటి స్టఫ్ చేస్తాం అన్నది ఈరోజు ముందు మనం చూద్దాం. ఫస్ట్ నేను మీకు ముందుగానే కర్రీ ఎలా మిక్స్ చేశానో ఎదుగుండి. కర్రీ ఎక్కడ వాటర్ కంటెంట్ లేదు, కాకపోతే ఈ కంటెంట్ లో నేను ఏంటి మిక్స్ చేశాను అన్నది మీకు తెలియాలి. బంగాళదుంప ఉడికించి తొక్క తీసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, తర్వాత క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అండ్ దెన్ లాస్ట్ వాము. ఇది ఎలా చేయాలి అంటే, సాధారణంగా మనం బంగాళదుంప ఉడికించిన వెంటనే మనం ఫస్ట్ చేసే పని దాన్ని కుక్కర్ లోంచి తీసేసి చల్ల నీటిలో వేసేస్తాం. చల్ల నీటిలో వేయడం వల్ల యాక్చువల్ గా బంగాళదుంపలో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో అది వాటర్ లో వేయడం వల్ల ఏమవుతుందంటే దాని వాటర్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి. మనం మిక్స్ చేసేటప్పుడు నేను చేసిన గోల్ చూస్తారా ఇలా వచ్చింది. నేను ఇందులో కర్రీ మిక్స్ చేస్తాను. కర్రీ మిక్స్ నేను చేసిన కర్రీ. సో దాన్ని ఏం చేయాలంటే తొక్క తీసేసి అట్టే పెట్టుకోవాలి, ఏ చల్ల నీటిలోనూ యాడ్ చేయకూడదు. తర్వాత దాన్ని కర్రీలా చేయాలి. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, అందులోనే ఈ క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, వాము, జీలకర్ర పొడి, ధనియాల పొడి. ఫ్లేవర్ కోసం నేను మ్యాగీ మసాలా యూజ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే దీనికి గరం మసాలా పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మ్యాగీ మసాలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు మనకి మార్కెట్ లో దొరుకుతాయి, ఏదైనా ఓకే. కాకపోతే స్టఫ్డ్ రోటీ దానికి స్పెషాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే, మా ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాం, నేను, మా హస్బెండ్, పాప. నేను తినే వెజిటేబుల్స్ ఏవి మా హస్బెండ్ తినరు, మా హస్బెండ్ తినేవి నేను తిను, పాప డిఫరెంట్. సో మా లాంటి వాళ్ళ కోసం స్పెషల్ గా నేను ఏం చేశానంటే, నేను బేసికల్ గా టీచర్ని, బిజీగా ఉంటాను, రోటీ వేరుగా, కర్రీ వేరుగా, వేరు వేరుగా చేసుకునే కంటే వెజిటేబుల్స్ అన్ని నాకు ఒకే దాంట్లో వెళ్ళాలి, నా పాపకి అన్ని మినరల్స్, అన్ని వెజిటేబుల్స్ వెళ్ళాలి అన్న ఒక మెయిన్ థాట్ తో నేను ఇది చేశాను. స్టఫ్డ్ రోటీ అనేది మనకి మార్కెట్ లో కూడా దొరుకుతుంది, రెడీమేడ్ ఇప్పుడు దొరుకుతున్నాయి, కానీ దాంట్లో వాళ్ళు మైదా మిక్స్ చేస్తారు. సో నేను దీంట్లో ఏం మిక్స్ చేయలేదు, ఓన్లీ గోధుమ పిండి. నేను ఏ వెజిటేబుల్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పాను అదే వెజిటేబుల్స్, ఆ కర్రీయే ఇందులో మిక్స్ చేశాను. కొంచెం కొంచెం వాటర్, దీంట్లో ఆయిల్ కంటెంట్ తక్కువ. సో ఇప్పుడు దాన్ని రోటీ నేను మిక్స్ చేశాను. ఇందులో నుంచి పిల్లలైతే పిల్లలు, వెజిటేబుల్ సెపరేట్ చేసుకునే వాళ్ళైతే సెపరేట్ వాళ్ళు, ఎవరు కూడా ఇందులోంచి క్యారెట్ తిండని క్యారెట్ తీయలేరు, బీట్రూట్ తిండని చెప్పి బీట్రూట్ సెపరేట్ చేయలేరు, కొత్తిమీర తిండని చెప్పి కొత్తిమీర కూడా సెపరేట్ చేయడానికి లేదు. ఇందులో అన్ని మిక్స్ చేసిన మిక్స్ స్టఫ్ రోటీ. సో దీన్ని రోటీ ఎలా చేయాలో చూస్తాను. ఫస్ట్ మనం యాజ్ యూజువల్ చపాతి చేయడానికి గోల్ ఎలా తీసుకుంటామో అలాగే తీసుకున్నాను. దీంట్లో ఆయిల్ కూడా పిండికి ఏమి మిక్స్ చేయలేదు. వాము ఎప్పుడు కూడా కర్రీ మొత్తం మీద ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత దించే ముందు వేస్తే వేడి మీద ఆ వాము తాలూకు ఫ్లేవర్ కర్రీ మొత్తానికి పడుతుంది, రోటీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. సో నేను రోటీ పిండి చేసేసాను, గోల్ చేసేసాను, ఇప్పుడు రోటీ చేస్తున్నాను.
स्टवे मन चपाती की मंटो रोटी का स्टफ रोटी की सिम लेंटे दीन तो अन्नी वेजिटेबल क्यारेट उ बीट्रूट उ टमाटर उमीर अभी ो दा सरपड़ा कर्री कर्री कंटेट उड़ेला चूस मन मेन वेला कर्री चूँ ना ఆయిల్ లో ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసాను తర్వాత క్యారెట్ తురుము బీట్రూట్ తురుము పసుపు ఉప్పు కారం జీరా పొడి ధనియాల పొడి కర్రీ అన్ని మిక్స్ చేసేసి మసాలా పౌడర్ అయితే గరం మసాలా పౌడర్ లేదు అంటే మ్యాగీ మిక్స్ నేను మ్యాగీ మిక్స్ చేసుకున్నాను దీన్ని మీరు ఆయిల్ తో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఘీతో అయినా ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే బటర్ అయినా నేను ఆయిల్ తో ఫ్రై చేసినా నేను బేసికల్ గా ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేయను ఫ్యాట్ కంటెంట్సీ ఎక్కువ ప్రిఫర్ చేయను కాబట్టి నేను ఆయిల్ దీని నేను ఆయిల్ కూడా మెదుగానే ప్యాన్ పెట్టాను చాలా తక్కువ ఆయిల్ అవుతుంది దీనికి కూడా సరే నేను కొంచెమే ఆయిల్ వేసాను ఆ ఆయిల్ ని కూడా నేను అప్లై చేసేస్తున్నాను మొత్తం రోటీకి అప్లై చేసేస్తున్నాను మంటని అడ్జస్ట్ చేసుకుంటూ రోటీని కాల్చాలి ఎందుకంటే మంట హై చేస్తే లోపల ఉన్న ఆలు కాస్త మాడిపోతే ఛాన్సెస్ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలి మన వెజిటేబుల్స్ పాడవకుండా ఉండాలి అట్ ద సేమ్ టైం రోటీ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మీకు ఇది ఫ్రై అవుతుండగానే మనం మిక్స్ చేసిన ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో జీరా పొడి ధనియాల పొడి మ్యాగీ మసాలా లేదంటే గరం మసాలా ఏవైతే ఉన్నాయో వాటి ఫ్లేవర్ మీకు ఫ్రై అవుతుండగానే చాలా యమ్మీగా వస్తుంది ఇది ఎస్పెషల్లీ పిల్లలు బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఆల్ వెజిటేబుల్స్ రోటీ కలర్ కూడా మారిపోతుంది మీకు మొత్తం రోటీ ఫ్రై అయ్యాక క్లియర్ గా చూపిస్తాను మొత్తం మీకు రోటీ ఫ్రై అవుతుండగానే బయట మీకు మీరు ఏ ఏ వెజిటేబుల్స్ అయితే ఇందులో యాడ్ చేశారో ఆ వెజిటేబుల్స్ అన్ని మీకు రోటీ పైన క్లియర్ గా కొత్తిమీర క్యారెట్ తురుము బీట్రూట్ తురుము వామ్ ఏదైతే యాడ్ చేశారో ఆ వామ్ అన్ని మనకి పైన క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి ఆ ఫ్రై అవుతుంటే ఆ ఫ్లేవర్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది yes roti is ready so color kuda different ga untundi endukante manam indulo anni vegetables anni vesunnam kabatti idu roti so deentlo nunchi ippudu na kooturu kuda evi separate cheyal anukunna separate cheyaledu క్యారెట్ తీయాలన్నా తీయలేదు మా హస్బెండ్ కి కొత్తిమీర నచ్చదు ఆయన దాన్ని తీయాలన్నా తీయలేదు మొత్తం కలిపి తినొచ్చు దీంతో పిల్లలకి పెట్టాలి అనుకుంటే మీరు టమాటో కెచప్ పెట్టచ్చు లేదు అంటే దహీ రైతా సమ్మర్ లో వేడిగా ఉంటుంది ఎందుకంటే వామ్ వేసాము మసాలా వేసాము అన్న భయం ఉంటే సమ్మర్ లో మీరు దహీ రైతా పెట్టచ్చు లేదు అంటే బెటర్ కెచప్ ఇంకా దీనికోసం మీరు సపరేట్ గా రోటీ కర్రీ ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ కోసం పిల్లలకి మినరల్స్ విటమిన్స్ మైనస్ ఎందుకంటే అన్ని ఉన్నాయి ఇందులో మీకు అరౌండ్ 5 వెజిటేబుల్స్ ఉన్నాయి ఆనియన్ టమాటర్ ఆలు క్యారెట్ బీట్రూట్ అన్ని ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం వామ్ డైజెస్టబుల్ ఈజీ టు డైజెస్టబుల్ ఎందుకంటే హెవీగా ఉంటుందేమో అనిపించే వాళ్ళకి నేను ఇందులో హాఫ్ గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ నేను చేసిన కర్రీ తీసుకున్నాను వాటర్ లెవెల్ చాలా కొంచెం యాడ్ చేస్తూ చేశాను ఆయిల్ కూడా మీరు చూసారు నేను ఆయిల్ రోటీకి వేయడం కూడా హాఫ్ ఆఫ్ ద స్పూన్ కూడా వేయలేదు సో మీరు కావాలనుకుంటే ఆయిల్ తో చేయొచ్చు లేదు అనుకుంటే బట్టర్ లేదు అంటే ఘీ ఇది ఫ్లేవర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేస్తున్నప్పుడే ఫ్లేవర్స్ వెరీ గుడ్ టేస్ట్ ఆల్సో వెరీ గుడ్ థ్యాంక్ యూ సూపర్ సూపర్ పావని అద్భుతం థ్యాంక్ యూ ఆంటీ చక్కగా ఉంది ఎంతో అంటే అందరూ తినడానికి వీలుగా అందరు వర్కింగ్ ఉమెన్ కి
ఇంట్లో పిల్లలకి చాలా బాగా చేసావు అమ్మా, వెరీ నైస్. థ్యాంక్ యూ. దాని మీద ఎవరైనా డౌట్లు ఉంటే. పావని గారు చాలా బాగా చేశారు, అదేనండి, చాలా బాగుంది, చాలా రుచికరంగా చేసి చూపించారు, అందరికి ఇష్టంగా చాలా బాగుంది. నెక్స్ట్ మీరు ఈ మెడిటేషన్ అనుభవాలు మీకు ఏమైనా ఉన్నాయండి, ఏమైనా చెప్పగలరా? మెడిటేషన్ ఏమైనా చేస్తున్నారా మీరు? ఏమైనా మెడిటేషన్ మీకు అసలు తెలుసా అండి? మేడం, యాక్చువల్లీ టు బి ఫ్రాంక్లీ, నేను 7 ఇయర్స్ బ్యాక్ రమణి ఆంటీని కలిశాను. ఆంటీతో నాకున్న పరిచయం కూడా చాలా తక్కువ, కానీ ఆ తర్వాత మళ్ళీ నేను మేడం ఈ మధ్య రీసెంట్ గా కలవడం, ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆమెతో నేను కొత్త ఒక అన్నోన్ పర్సన్ ని కలిసాను అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కలగలేదు. ఆంటీ ఎప్పుడు మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటారు. నేను బేసికల్ గా నేను టీచర్ని, సో నాది బిజీ షెడ్యూల్ లో ఉంటూ ఉంటాను. సో మెడిటేషన్ కంటూ నేను టైం అలాట్ చేసేది చాలా తక్కువ, కానీ చేసే ఆ తక్కువ టైంలో కూడా ఐ ఫీల్ వెరీ రిలాక్స్డ్, చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా వరలక్ష్మి పిన్ని, ఆమె మా పిన్ని, సో ఆమె కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో ఆంటీతో కలవడం, ఆంటీతో మాట్లాడడం, తెలుసుకోవడం అది జరుగుతూ ఉంటుంది. సో దాని వల్ల నేను 90% మెడిటేషన్ చేస్తున్నానని చెప్పాను, 10-20% నేను చేస్తున్నాను. కాకపోతే చేసే ఆ 10-20% ఆఫ్ మెడిటేషన్ లో కూడా నాకైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి తప్పించి నెగిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడూ లేదు. ఫీల్స్ వెరీ రిలాక్స్డ్, ఎందుకంటే ఎప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పరుగులతో అయిపోయి నాకు చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఒక్క 5 మినిట్స్ నేను అలా నన్ను నేను సైడ్ చేసుకుని ఉంటే అది చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అంటే మైండ్ ఎస్పెషల్లీ రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో పావని గారు. హలో మేడం. చాలా బాగుంది. నాకు డౌట్ ఏంటంటే ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలా, చల్లారిపోయినా పర్వాలేదా ఈ రోటీ? యాక్చువల్గా మేడం ఇది మీ డౌట్ కరెక్ట్, వేడివేడిగా తింటే బాగా ఉంటుంది, కాకపోతే పిల్లలు వేడివేడిగా తినడానికి ఇష్టపడరు, అంటే దాన్ని చల్లారబెట్టడానికి ట్రై చేస్తారు. సో దీన్ని చల్లారబెట్టి తిన్నా సరే కెచప్ తో యాడ్ చేసుకుని తింటారు, కాబట్టి దాంట్లో ఉండే ఫ్లేవర్స్ ఏది మనకి మిస్ కావు, ఎందుకంటే మనం జీలకర్ర యాడ్ చేయట్లేదు, జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాము. వాము యాడ్ చేయడం వల్ల వాముతో ఫ్లేవర్ ఆటాకి కర్రీకి తగలడంతోనే దాని టేస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్, జీరా పొడి, ధనియాల పొడి వేయడం వల్ల అంటే వేడి మీద తినే టేస్ట్ సాలిడ్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. కాకపోతే చల్లగా తిన్నా సరే ఏం కాదు, బెటర్ దీన్ని ప్రిపేర్ చేసిన వెంటనే క్లాత్ పెట్టి, క్లాత్ లో హాట్ బాక్స్ పెట్టి ప్యాక్ చేసుకుంటే మీకు అందులో ఉన్న ఫ్లేవర్ ఏది కూడా పోదు, బయటకి పోదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వరలక్ష్మి గారు, ప్లీజ్ హ్యాండ్ ఓవర్ ద చార్జ్ అండి, మీరు ఏమైనా మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోవాలి వరలక్ష్మి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. పావని చాలా మంచి మెడిటేటర్ అండి, వచ్చినప్పుడల్లా రమణి మేడం గారు కలుస్తుంది తను. తను చాలా బాగా ఇది చేస్తుంది కూడాను, కాకపోతే కొంచెం డిప్రెషన్ అవుతుంది బాగాను, దానికి దాని వల్ల కొంచెం మన కలకపోతే చాలా ఇంట్రెస్ట్ అంతా కళ. సరే అండి లక్ష్మీదేవి గారు. పావని, అవి పావటం ఆ స్టఫ్ వేసావు కదమ్మా, పావడం ఈజీగా ఉంటుందా? పామడం అంటే స్ప్రెడ్ చేయటం, చపాతి స్ప్రెడ్ చేయటం ఈజీగానే ఉంటుందా? మ్యూట్ లో ఉన్నాం, ప్లీజ్ అన్మ్యూట్ యువర్స్, అన్మ్యూట్ చేసుకోమ్మా. అది మనం ఆర్డినరీ రోటీ చేసేటట్టుగానే ఉంటుందా అండి దానికి? మనం ఎందుకంటే మనం ఆలు కూడా స్మాష్ చేసేస్తాం, టమాటర్ కూడా స్మాష్ చేసేస్తాం, అందులోనే ఉడికిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెట్ కూడా పీస్ వేయట్లేదు మనం, తురుము వేస్తున్నాం. బీట్రూట్ కూడా తురుమే,
పచ్చిమిర్చి చిన్న చిన్న చిన్ని తరుపు చిన్నగా కట్ చేస్తాను పచ్చిమిర్చి కూడా. దాని వల్ల మనకి మనం అద్దేటప్పుడు అంటే ఫామ్ అయ్యేటప్పుడు మనకి అడ్డంగా పడేది ఏమీ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం మనం అందుకనే నేను ముందే క్లియర్ గా కూడా చెప్పాను, ఆలు బాయిల్ చేసిన వెంటనే చల్ల నీటిలో యాడ్ చేయదు. చల్ల నీటిలో యాడ్ చేసరికి దానిలో ఉన్న వాటర్ లెవెల్స్ ఎక్కువైపోయి మనకి ఇప్పుడు ఇలా గోల్ ఇది ఇంత టైట్ ఉన్న చేతి ఇప్పుడు ఏమి పిండి అంటే ఈ టైట్నెస్ రాదు. అందుకే ఎస్పెషల్లీ అండ్ పామడం కూడా ఇప్పుడు నేను మీకు కావాలంటే ఇంకో గోల్ చూపించిన అంటే ఈజీ చూపిస్తా ఒక నిమిషం. 1 మినిట్ పావని గారు, నేను చాలా ఎక్కువ చేస్తాను ఈ పరోటాలు, అవి చాలా బాగా వస్తాయి, ఏం డౌట్ పడకలేదు. అసలు ఇందులో మూలి పరోటా చేస్తాం, గోబీ పరోటా చేస్తాం, ముల్లంగి పరోటా చాలా బాగుంది. కొంచెం మగ్గించాలి, మగ్గిస్తే అతుకోదు అది చపాతీ. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని పూర్వం సామెత ఉంది. అలాగా పావని ఎంత చక్కగా, ఎంత టైం అంటే ఒక 15 మినిట్స్ ముందు నుంచే నీట్ గా రెడీ అయ్యి అవన్నీ రెడీ చేసి పెట్టుకుని ఎంత చక్కగా, అప్పుడే అనుకున్నాను చాలా టేస్టీగా ఉంటదని. చాలా బాధగా కూడా అనిపిస్తుంది, పక్కన ఉంటే వేడివేడిగా తినేవాళ్ళం ఈ చల్లని వాతావరణంలో. అంటే ఒక స్త్రీకి కావాల్సినవి అన్ని రకాలు, మెయిన్ గా వంట బాగా రావాలి అని చెప్పేసి గురువు గారు చెప్తుంటారు. వంట బాగా వస్తే ఆ ఇంట్లో కడుపు నిండా చక్కగా టేస్టీగా పెడితే ఎంతో పిల్లలకి హస్బెండ్ కి ఎంతో బాగుంటుందని. వెరీ నైస్ మా మన చేతికి కూడా ఏమీ అంటదు, మనం జస్ట్ డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవడానికి. ఇలాంటి చిన్నపిల్లలు చక్కగా ఇలాంటివన్నీ చేస్తే చాలా ముచ్చటేస్తుంది, ముద్ద అనిపిస్తుంది. చక్కగా అంత బాగా మేనేజ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. దీంతో ధ్యానం తోడైతే ఇంకా ఆ ఇల్లే ఒక శోభాయమానంగా ఉంటుంది. అందుకనే మీలాంటి పిల్లలందరూ కూడా ఈ ఈ టాలెంట్ తో కూడా మెడిటేషన్ ఉంటే ఇంకా ఎక్సలెంట్, ఇంకా ఎక్కడికో రీచ్ అవుతారు అన్నమాట అది. అందుకే నువ్వు రెగ్యులర్ గా అది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ లో లాగా తీసుకొని చేస్తే బాగుంటుంది. నీ ఎక్స్పీరియన్స్ ఏదైనా మెడిటేషన్ లో ఉంటే షేర్ చేస్తే బాగుంటుంది. సారీ అండి, నీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా మెడిటేషన్ లో ఏదైనా ఉంది షేర్ చెయ్యు. మెడిటేషన్ లో నా ఎక్స్పీరియన్స్ అంటే లాస్ట్ టైం నేను మిమ్మల్ని డైరెక్ట్ గా మీట్ అయ్యాను ఆంటీ మీకు, అప్పుడు అవిష్మా మ్యారేజ్ అయిన కొత్తలో రీసెంట్ గానే. సో నేను మిమ్మల్ని కలిసాను, కలిసినప్పుడు ఐ షేర్ ఫ్యూ థింగ్స్ మై పర్సనల్ మేటర్స్, నా పర్సనల్ మేటర్స్ కూడా మీతో డిస్కస్ చేస్తున్నాను ఇది అయ్యిందని చెప్పి. అప్పట్లో నేను ఒకరి కూడా నేర్చుకుంటున్నానని చెప్పి మీరు వాయిస్ చెక్ కూడా చేశారు, మీకు గుర్తుందో లేదో. సో అప్పట్లో మీరు నాకు ఒకటే సజెస్ట్ చేశారు, నీకంటూ నువ్వు టైం స్పేర్ చేయడం అంటే ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, నువ్వున్న చోటిలోనే నువ్వు ఎక్కడున్నావో అక్కడే నిన్ను నువ్వు బంధించుకోవడం కాకుండా ఫ్రీగా ఉండి నీ ప్రపంచాన్ని నువ్వు వెతుక్కోవడం. అంటే ఫ్రీ, నువ్వు ఎక్కడైతే రిలాక్స్డ్ అనిపిస్తావో, ఎక్కడైతే నీకు ఫ్రీగా అనిపిస్తుందో అక్కడ నీ చుట్టూ 100 మంది ఉన్నప్పటికీ. సో నాకు ఆ డైలాగ్ ఇప్పటికీ నాకు గుర్తండి, నేను మిమ్మల్ని అప్పుడు కలిసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ గా ఇప్పుడు కలవడం. సో అది ఇప్పటికీ నాకు గుర్తుంది, స్టిల్ గూస్ బంప్స్. సో అది నాకు బాగా గుర్తుందన్నమాట, ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది అది 100% కరెక్ట్. మన కోసం మనం టైం స్పెండ్ చేయడం అనేది 100% ఫ్యాక్ట్, వరలక్ష్మి పిండి కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను దానికోసం ట్రై చేస్తూ అట్లీస్ట్ నేను నేను డైలీ చేస్తున్నా అని చెప్పి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే నేను నా కోసం, లేదు అంటే మెడిటేషన్ కోసం టైం స్పెండ్ చేయడం అయితే కాన్ఫిడెంట్. ఆ డైలాగ్ కోసం ఎస్పెషల్లీ వెతకడం, మీరు చెప్పారు కదా ఆ వెతుక్కోవడం అనేది ఇంపార్టెంట్, దాన్ని నేను వెతుక్కోవాలి అని. అదే మేడం, ఎన్ని చెప్పినా చెప్పింది ఇంప్లిమెంట్ చేయటం గ్రేట్. ఆ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తారో అది అది ఎప్పటికొకప్పటికి మీరు చేయాల్సినవన్నీ చేయగలుగుతారు. గ్రేట్, నీ నోట్తో అలా వింటుంటే చాలా బాగుంది. ఇది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వాలి. మనం ఇవన్నీ చేయడానికి కూడా కారణం ఇన్స్పిరేషన్ కోసమే. మనం ఒక్కళ్ళం ఎంతో మందికి చెప్పలేము, మన ద్వారా ఎంత మంది ఎవరికి కనెక్ట్ అవుతారో వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలని ఈ ప్రయత్నం అన్నమాట. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. రమణి గారు, హలో రమణి గారు చెప్పు మాధురి. లావణ్య గారు లాగిన్ అయ్యారు, రైటియస్ ఫుడ్ గురించి షేర్ సమ్ పాయింట్స్ అండి. లావణ్య గారు ప్లీజ్ వెల్కమ్ టు ద సెషన్ అండి. థ్యాంక్ యూ మాధురి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ.
सो इन मन फुड सेशन चूसा कदा नेक्स्ट मन की राइटियस फुड अने हाईलैटा ఇప్పుడు మనకి మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి అందరూ ఫిజికల్ మెట్టి ఫిజికల్ ఫుడ్ మీద చూపిస్తారు కదా ఇంట్రెస్ట్. మనకి మన బాడీ హ్యూమన్ బాడీ అనేది ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడానికి డిజైన్ చేయబడిందండి. ఎందుకంటే యానిమల్స్ ని హ్యూమన్ బీయింగ్స్ ది సేమ్ సిస్టమ్ అన్నమాట. స్కెలెటల్ సిస్టమ్ అవనియండి, ఈ నర్వస్ సిస్టమ్ అవనియండి, తర్వాత ఈ డైజెస్టివ్ సిస్టమ్ అవనియండి, సేమ్ ఆ బాడీ స్ట్రక్చర్ అంతా ఒకలాగే ఉంటుంది. ఒక్క ఇద్దరికి మా మనకి యానిమల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఒక ఎమోషనల్ లెవెల్ దగ్గర డిఫరెన్స్ ఉంటుంది. ఎమోషనల్ లెవెల్, ఇంటెలెక్చువల్ లెవెల్. సో ఏంటంటే మనకి ఏంటంటే మనం వాళ్ళకి సీనియర్స్ కదా, ఎందుకంటే యానిమల్ కింగ్డమ్ తర్వాత హ్యూమన్ కింగ్డమ్ వచ్చింది. సో ఏంటంటే మనకి వాళ్ళు బ్రదర్స్. ముందు వాళ్ళు వచ్చారు, ముందు యానిమల్ కింగ్డమ్ వచ్చింది, తర్వాత హ్యూమన్ కింగ్డమ్ వచ్చింది కదా. సో ఏంటంటే మనకి ఎప్పుడు వాళ్ళు సీనియర్స్ అనమాట. అంటే వాళ్ళని మనకి రెస్పెక్ట్ అవ్వాలి. ఒక లివింగ్ బీయింగ్ ఒక ఎర్త్ మీద వచ్చిందంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ పర్పస్ ఆఫ్ వాళ్ళకి ఒక పర్పస్ ఉంటుంది, లైఫ్ పర్పస్. సో వాళ్ళు ఎప్పుడు మనకి మనం మనకి డిమాండ్ కింగ్డమ్ వస్తుంది కదా. మనకి ఏంటంటే మనం జనరల్ గా ఎప్పుడు ఏదైనా మాట్లాడినా మనం ఏంటి లైక్ ఒక ముక్తికి మోక్షానికి ఇంకా ఇదే ఫైనల్ అంటాం కదా. ఏంటంటే సో ఏం పని చేసినా ఇవి మనకి మెడిటేషన్ లో ఎంత అవేర్నెస్ తో చేసినా ఫైనల్ గా ఇంకా నిర్వాణ స్టేజ్ కి వచ్చిన అంటే మన ఈ వన్ సెల్ఫ్ ఏమని హయ్యర్ సెల్ఫ్ అని మామేకం అయిపోవాలన్నమాట. అలాగే ప్లాంట్స్ కి పర్పస్ కూడా ఏంటంటే వాటి లైఫ్ పర్పస్ ఏంటంటే హ్యూమన్స్ లోకి మామేకం అయిపోవాలి. మనము ఒక డివైన్ ని ఎలాగ ఒక దేవుడి కింద భావిస్తున్నామో ప్లాంట్స్ కూడా మనని హ్యూమన్స్ ని దేవుళ్ళలా భావిస్తారు అనమాట. అందుకని మనకి బాగా ఈజీగా కనెక్ట్ అవ్వగలం భావిస్తుంది. సో ప్లాంట్స్ లైఫ్ పర్పస్ ఏంటి, హ్యూమన్స్ లోకి మమేకం అయిపోవడం అనమాట అది. అందుకని మనకి వెజిటేబుల్స్ తిన్నా, ఆకుకూరలు తిన్నా, ఈ ప్లాంట్ బై ప్రొడక్ట్స్ ఏమి తిన్నా అది తప్పు కాదు. దట్ ఈస్ లా ఆఫ్ నేచర్ అండి అది. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ వి హ్యావ్ గుడ్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్. సో ఇవాళ ఇవ్వండి వెజిటేరియన్ ఫుడ్ గురించి టాపిక్. రేపు మళ్ళీ వేరే ఒక 2-3 పాయింట్స్ చెప్తాను ఫుడ్ గురించి. వెరీ నైస్ మా, చక్కగా ఉంది, చాలా బాగుంది లావణ్య. అంటే తీసుకునే ఫుడ్ లో కూడా ఎంత మనకి మన యాటిట్యూడ్ గానీ, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ గానీ, మన మైండ్ సెట్ గానీ ఇవన్నీ ఎంత మార్పు వస్తుందో అనేది మనకి ఎప్పుడో గురువు గారు అందరూ చెప్పారు. ప్రత్యేకంగా మన గురువు పత్రి సార్ అయితే ఎంతో పర్టికులర్ గా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చేతితో వండి అందరికి ఆ టేస్ట్ గాని చేసే విధానం ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా చెయ్యాలి, మన చేతి వంట మనమే తీసుకొని తినాలి అని చెప్పేసి అని చెప్తారు. అందుకనే నేను కుక్ అమ్మాయి నా దగ్గర ఉన్నా కూడా ఇక తెలిసిన దగ్గర నుంచి ప్రతిరోజు నా చేతితో నేనే వండుతాను. ఎందుకంటే మన చేతితో వండినప్పుడు ఆ ఎనర్జీ వేరు, ఆ టేస్ట్ వేరు, మన యొక్క ఆలోచనలు వేరు, మరి అది ఎంతో క్యాలిక్యులేట్ అవుతుంది. చాలా బాగా చెప్పావు లావణ్య, చాలా బాగుంది. రేపు కూడా మళ్ళీ మంచిగా మాకు చెప్పాలి, షేర్ చేయాలని వెయిట్ చేస్తాం. ఓకే, థాంక్యూ లావణ్య గారు, చాలా బాగా చెప్పారు. జస్ట్ ఒక్క 3 మినిట్స్ మనందరం మెడిటేషన్ చేద్దాము.
బాగుంది లక్ష్మీదేవి గారు వరలక్ష్మి గారు చాలా చక్కగా ప్లాన్ చేసుకుని మంచి మంచి చేతి వంటలో అమ్మని ఒక్కొక్క అమ్మని పరిచయం చేస్తున్నారు. ఆ అమ్మాయిలు కూడా ధ్యానులు అయ్యి ఎంతో చక్కగా చేస్తున్న వాళ్ళు అయి ఉన్నారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక్క 3 మినిట్స్ మెడిటేషన్ చేసి మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి గీత గారు రెడీగా ఉన్నారు అందంగా తయారు చేయడానికి. చక్కగా మనం శ్వాసని ఒక్క నిమిషం చేసినా 2 నిమిషాలు చేసినా 3 నిమిషాలు చేసినా ఎప్పటికప్పుడు చేసినప్పుడు మన తల నుండి విశ్వమాతని మనం ఇన్వైట్ చేద్దాము. విశ్వమాత నుంచి మన బ్రహ్మరంధ్రంలోకి విశ్వమాతని చక్కగా లైట్ని కలిసి ప్రయాణం చేద్దాం. ఆ ప్రయాణం చేస్తున్న దాంట్లో సహస్రార చక్రం నుండి ఆజ్ఞాచక్రం విశుద్ధ చక్రం అనాహత అలాగే స్వాధిష్టాన చక్రం మణిపూరక మూలాధార వాటి నుంచి విశ్వమాతతో మనం ప్రయాణిస్తున్నాము. విశ్వమాత కాంతి శ్వాసతో మనం ప్రయాణిస్తూ భూమాతకి మనం విశ్వమాత దగ్గర తీసుకునే కాంతిని ఎనర్జీని భూమాతకి అందిస్తున్నాము. అక్కడ నుంచి భూమాత నుంచి మళ్ళీ మనం ప్రయాణం సాగిస్తూ ప్రకృతి మాత దగ్గరికి వెళ్తున్నాము. విశ్వమాతతో కాంతిని తీసుకొని మన శ్వాసతో మనం కలిసి భూమాతని కూడా తీసుకొని ప్రకృతి మాత దగ్గరికి వెళ్తున్నాము. మళ్ళీ ప్రకృతి మాత నుండి విశ్వమాత దగ్గరికి వెళ్ళాము. ఇలాగ మన ముందు ఒక చక్కటి ఒక చక్రాన్ని విజువలైజేషన్ చేసుకుంటూ మన శ్వాసాన్ని నెమ్మదిగా ఏమాత్రం స్పీడ్ లేకుండా 1 నిమిషానికి 15 శ్వాసలు తీస్తాము. కానీ 10 శ్వాసలు తీసుకునేటట్టు మనం ప్రయాణం చేయాలి. మన ప్రయాణంలో ఎక్కడ హడావుడి లేకుండా నెమ్మదిగా చక్కగా మనం ఒక చక్కటి ఒక అద్భుతమైన ఒక ఉద్యానవనం పార్కులోకి వెళ్ళినప్పుడు హాయిగా అన్ని ఎంజాయ్ చేస్తూ ఎలా నడుచుకుంటూ వెళ్తామో మన శ్వాసని కూడా అలాగే నెమ్మదిగా హాయిగా మన చక్రాలన్నీ కూడా ఒక్కొక్క చక్రాన్ని మనం దర్శించుకుంటూ భూమాత ప్రకృతి మాత విశ్వమాత మన చక్రాలు ఇవన్నీ ప్రతిరోజు ప్రతి నిమిషం ఎప్పుడైతే చేస్తామో మన బాడీలో ప్రతి సెల్ కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది. ప్రతి సెల్ ఎప్పుడైతే ఆక్సిజన్ చేసుకుంటుందో ఎంతో చక్కటి మనం ఎనర్జెటిక్గా ఉంటాము. మనం ప్రెజెంట్ టెన్స్ లో ఉండడానికి చక్కటి అవకాశం ఈ యొక్క ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద బోర్లించి నెమ్మది నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేద్దాం. ఇది ఎన్నిసార్లైనా మనం చేసుకోవచ్చు. నిమిషానికి, గంట గంటకి, అరగంటకి కూడా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాధురి, నువ్వు క్లోజ్ చేసి నేను ఆన్ చేస్తాను.